నేడు కేంద్ర బృందంతో రేవంత్ రెడ్డి సమావేశం. వరద నష్టంపై తుది నివేదిక ఇవ్వనున్న సీఎం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. నేడు పిఠాపురంలో జగన్ పర్యటన. వరద బాధితులను పరామర్శించనున్న మాజీ సీఎం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. సర్వదర్శనానికి 8 గంటల సమయం. రేపు సిపిఎం హెడ్ ఆఫీస్ కు ఏచూరి పార్థివ దేహం. నివాళులర్పించనున్న పార్టీ నేతలు. నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కు సీఎం. వరద బాధితులకు సహాయంపై సమీక్ష. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అభియోగం. డ్రగ్స్ కేసులో నెగిటివ్ వచ్చిందన్న హేమ. మరోసారి చిక్కుల్లో పడ్డ సినీ నటి. ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పందించబోం. అవి కోర్టు స్పీకర్ పరిధిలో ఉన్నాయన్న సీఎం. చంద్రబాబుకు పవన్ లేఖ. ఆఫీస్ ఫర్నిచర్ ను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి. పొంగనూరులో పేకాట స్థావరాలపై పోలీసుల దాడి. 13,80,000 నగదు స్వాధీనం. వరద బాధితులకు అక్షయ పాత్ర విరాళం. 1,50,00,000 విలువైన నిత్యావసర కిట్స్ సరఫరా. కష్టంగా అండర్ వాటర్ ఆపరేషన్. నీటిలో బోట్ కటింగ్ కు ఎక్కువ సమయం. అరికెపూడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం. ఇద్దరి మధ్య మాటల యుద్ధం. అరికెపూడి ఇంట్లో నేడు బీఆర్ఎస్ నేతల భేటీ. హాజరు కానున్న మేడ్చల్ జిల్లా నేతలు. నేనేం తప్పు చేశానో పోలీసులు చెప్పాలి. ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తానన్న కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో కేసు నమోదు. ఎమ్మెల్యే గాంధీతో పాటు పలువురుపై ఎఫ్ఐఆర్ నమోదు. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై చంద్రబాబు సమీక్ష. రైతుల భాగస్వామ్యంతో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు. చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ. జాతీయ విపత్తుగా పరిగణించాలని వినతి. చంద్రబాబుతో ఉత్తమ్ కుమార్ దంపతుల భేటీ. 4వ సారి సీఎం అయినందుకు అభినందనలు. కేజ్రీవాల్ బెయిల్పై నేడు సుప్రీంకోర్టు తీర్పు. సిబిఐ కేసులో తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడటంలో బాబు ఫైల్. బ్లాస్ట్ ఫర్నెస్ 3ని ఎందుకు ఆపేశారన్న విజయసాయిరెడ్డి. పట్టాలెక్కనున్న మరో 10 వందే భారత్ రైళ్లు. ఎల్లుండి నుండి ప్రారంభించనున్న ప్రధాని. సీతారాం ఏచూరి మృతిపై వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి. తమ మధ్య చక్కని స్నేహం వెర్రివేసిందని మాజీ ఉప రాష్ట్రపతి. కాణిపాక దేవస్థానంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. బంగారు వాహనం దర్శనమిచ్చిన స్వామివారు. కౌశిక్ రెడ్డి తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఎమ్మెల్యేకు పాడెకడతామన్న కాంగ్రెస్ నేతలు. బాలాపూర్ గణనాథుని సేవలో మంత్రులు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. వాతావరణంలో వచ్చిన పెను మార్పుల వల్లే వర్షాలు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలన్న కోదండరాం. వైసీపీని వీడనున్న మాజీ మంత్రి బాలినేని. పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం. ఆసియా హాకీ ఛాంపియన్స్ లో సెమీఫైనల్ కు భారత్. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.